गुड मॉर्निंग चिल्ड्रन मैं व्याकरण गुजरना कदा अभी सारी एवर क्लास विन वाल यूट्यूब अड्डा जाग्रत विनी फॉलो अवंड ओके भाष चला मुख्यमंत्री व्राटा की भाष प्रधानमंत्री साधन भाषो तपेदे व्याकरण इंदो एनो विभागा उ मन तरगति क्रिंदी अंशाल चुकू भाष चला मुख्यमंत्री अंत एर्थम मन माटे भाष रासे भाष को स्पष्ट उदट वाल की अर्थम्येला उ मन की मन मतृभाष वेस्ट का रायडू रायडू रावाली अंत मुझे मन भाष ने अभी तेलना इंग्लीशना हिंदी अना स्पष्ट नेवाली आ नेक भाषने स्पष्ट माटी को मी गैपू उ अनगन राजुना राजजाड़क राजु कटल कटाजुरा राजुद्धम अलाटेस्तू उ अला चपड़ वाले एवर की अर्थ का सपोज एग्जापल की नैने पाठ अलाको मीक अर्दा अर्द काबी मन रासेटूटू तगिन जागर्तल तीसुकोनी व्याकरण नियमालु पाटिस्तू चेयाली ओके इंदुलो रेंडु विभागालु उन्नायि विराम चिह्नालु भाषा भागालु ई विराम चिह्नाल्लो नालुगु रकालु ओकटि बिंदुवु रेंडु कामा मूडु प्रश्नार्थकं नालुगु आश्चर्यार्थकं बिंदुवु अंटे एंटि वाक्यं पूर्ति अयिन पिम्मटि गुर्तुनु वाडाली ఈ గుర్తును బిందువు అని అంటారు దీనిని ఆంగ్లంలో ఫుల్ స్టాప్ అని కూడా అంటారు ఆంగ్లం అంటే ఇంగ్లీష్ మీకు ఇంగ్లీష్ లో గ్రామర్ పార్ట్ ఉంటుంది ఏంటది నౌన్ వెర్బ్ ప్రొనౌన్ అన్నీ ఉంటాయి కదా ఫుల్ స్టాప్ కామా ఎక్స్క్లమేటరీ క్వశ్చన్ మార్క్ గుర్తులు అన్నీ ఉంటాయి కదా అలానే తెలుగులో అది ఇంగ్లీష్ ఇది తెలుగు అంతే డిఫరెన్స్ మీకు అంతకు మించి ఏమీ ఉండదు బిందువుని ఎప్పుడు ఉపయోగిస్తామంటే అంటే ఫుల్ స్టాప్ ని మీకు బాగా అర్థం అవ్వాలంటే ఫుల్ స్టాప్ ని ఎప్పుడు యూస్ చేస్తాము అంటే కంప్లీటెడ్ యాక్షన్ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి చూడండి రాముడు తండ్రి మాట విన్నాడు ఫుల్ స్టాప్ అడవికి వెళ్ళాడు వాక్యం ఎక్కడైతే పూర్తవుతుందో ఎక్కడైతే యాక్షన్ కంప్లీట్ అవుతుందో ఆ వాక్యం చివరి మన ఫుల్ స్టాప్ యూస్ చేయాలి సీత పాట నేర్చుకున్నది కంప్లీటెడ్ ఫుల్ స్టాప్ పెట్టాడు చూడండి అక్కడ పాటలు పాడింది ఓకే నెక్స్ట్ కామ వాక్యాన్ని మధ్యలో కొద్దిగా ఆపి తర్వాత పూర్తి చేయాలంటే మధ్యలో వాక్యాన్ని ఆపిన తర్వాత ఈ గుర్తును ఉంచాలి అంటే అర్థం ఏంటి మన గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడేస్తున్నాం అనుకో ఎదుటి వాళ్ళకి అర్థం అవదు కదా అలా మాట్లాడేటప్పుడు ఒక నిమిషం ఆగుతాం అంటే అక్కడ యాక్షన్ ఎక్కడైతే కంప్లీట్ అవ్వదో అక్కడ కామాను ఉపయోగించాలి యాక్షన్ కంప్లీట్ అయిన దగ్గర ఫుల్ స్టాప్ ను ఉపయోగించాలి యాక్షన్ ఎక్కడైతే కంప్లీట్ అవలేదో అక్కడ కామాను యూస్ చేయాలి అప్పుడు మనం ఒక నిమిషం ఆగి మళ్ళీ స్టార్ట్ చేస్తాం అవునా చూడండి ఇందాక ఇక్కడ రాముడు తండ్రి మాట విన్నాడు యాక్షన్ కంప్లీట్ అయిన దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాం దాన్నే ఈ ఎగ్జాంపుల్ కి యూస్ చేసారు చూడండి రాముడు తండ్రి మాట విని అక్కడ కామా పెట్టాడు చూసారా తండ్రి మాట విని అంటే అక్కడ విని ఏం చేసాడో తెలియదు మనకి విని ఆ తర్వాత మిగతా చెప్తాము ఇక్కడ యాక్షన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి రాముడు తండ్రి మాట విని ఇక్కడ యాక్షన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కామా యూస్ చేసి అడవికి వెళ్ళాడు ఇక్కడ యాక్షన్ కంప్లీట్ అయింది కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాలి సీత పాట నేర్చుకుని కంప్లీట్ అవ్వలేదు అక్కడ కామా పెట్టాడు చూడండి నెక్స్ట్ పాడింది ఓకే యాక్షన్ ఎక్కడైతే కంప్లీట్ అవ్వలేదో అక్కడ కామాని యూస్ చేయాలి నెక్స్ట్ ప్రశ్నార్థకం అంటే క్వశ్చన్ మార్క్ ఎవరైనా క్వశ్చన్ వస్తే అన్నం తిన్నావా స్కూల్ కి వెళ్ళావా హోంవర్క్స్ చేసావా పాఠాలు చదివావా ఇలాంటి క్వశ్చన్స్ వేస్తాం కదా అలాంటి ఎవరైనా క్వశ్చన్ వేసినప్పుడు దాని పక్కన క్వశ్చన్ మార్క్ ని యూస్ చేయాలి అంటే ఈ గుర్తుని యూస్ చేయాలి మనం ఉపయోగించాలి ఓకే నీ ఊరికి వెళ్ళావా చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మీరు ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు వస్తారు వీటిలన్నిటికీ కూడా మనం ఎడిటల్ క్వశ్చన్ చేసినప్పుడు క్వశ్చన్ మార్క్ సింబల్ ని ఉపయోగించాలి నెక్స్ట్ ఆశ్చర్యార్థకం ఆశ్చర్యార్థకం అంటే ఎక్స్క్లమేటరీ గుర్తు
ఓకే అంటే ఏదైనా చూడకూడని చూసినప్పుడు వినకూడని విషయం విన్నప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం చూసినప్పుడు మనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాం. ఒక మామిడి చెట్టుకి ఎక్కువ మామిడి పళ్ళు కాసినాయి అనుకో, అబ్బా ఎంత బా ఇన్ని మామిడి పళ్ళు అంటాం. ఒక నర్సరీకి వెళ్ళానుకో, అమ్మో ఇన్ని పువ్వులు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాం. అవునా? అలా ఎప్పుడు మనం చూడ పెద్ద పెద్ద బిల్డింగ్, అమ్మో ఎంత పెద్ద బిల్డింగో, ఓకే అలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాం కదా. అలాంటప్పుడు ఈ ఎక్స్క్లమేటరీ గుర్తుని ఉపయోగించాలి. చూడండి మామిడి పండు ఎంత తీయగా ఉందో, మనం తిన్న ఫ్రూట్ చాలా స్వీట్గా ఉందనుకో, అబ్బా ఎంత తీయగా ఉందో అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాం. అలాంటప్పుడు ఈ గుర్తుని ఉపయోగించాలి. రాముడు ఎంత బలవంతుడో, అంటే అంత బలం మన దగ్గర లేదు అవునా, అలాంటప్పుడు ఆ గుర్తుని ఉపయోగిస్తాం. ఓకే విరామ చిహ్నాలు ఈ నాలుగు. ఈరోజు బిందువు కామా గురించి చెప్పాను, నెక్స్ట్ కూడా ఇక్కడ క్లాస్లో ఇచ్చేస్తున్నాను, ఫాలో అవ్వండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.